హలో అండి, ఇది వెల్కమ్ టు ఘుమఘుమలు కాదు, వెల్కమ్ టు బ్లాగ్ అండ్ స్వర్ణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా చాలా బాగుంది. దేవుడు అయితే ఇలాగ మెరిసిపోతున్నారు. రాత్రి అయితే ఇంకా బాగుంటుంది. మేము పొద్దున్న వచ్చాము, ఈ లైట్లన్నీ వెలిగి చాలా చాలా బాగుండొచ్చు రాత్రి. ఏడున్నరకి బయలుదేరాం కదా, మేబీ కొంచెం తిరగడం వల్ల 9:15. లోపల ఎంతవరకు మనకి వీడియో ఉంటుందో చూడాలి. చెప్పులు కారులో పెట్టాలి, వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది. చాలా తక్కువ మెట్లు ఉన్నాయి, ఎక్కిసాం. ఇదో గుడికి వచ్చేసాము. ఇక్కడ సర్వధర్శ దర్శనం, 100 రూపాయల టికెట్ అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ ఆంజనేయ స్వామి ఫౌంటైన్ ఉంది. ఇక్కడ ఓ ఇక్కడ కొలన్ ఉంది. ఓకే, భూవరాహ మండపం. భూవరాహ మండపం ఇదంతా ఇక్కడ మరి ఏం చేస్తారు? ఒట్టిన సైట్ సీయింగ్ ఏమో ఇదంతా రావచ్చు. మొత్తం ఇది ఇంకో తిరుపతిలో చేస్తారేమో, లేకపోవచ్చు. బాగుంది, బ్యూటిఫుల్. జలనారాయణ స్వామి సన్నిధి. ఇప్పుడే మార్చ్ 6th ప్రాణ ప్రతిష్ఠ చేశారు. జస్ట్ మేము ఇవాళ మార్చ్ 22, సో 10 రోజులు అవుతా, 15 రోజులు అన్నమాట. చాలా బాగుంది, అందరూ విజిట్ చేయొచ్చు. అంటే మేము శుక్రవారం వచ్చాం. సినిమాద్వారాలు అంటే కొంచెం భయం వేసింది, జనాలు ఎక్కువ ఉండాలి. ఇవాళైతే చాలా బాగా జరిగింది దర్శనం, బాగున్నారండి. దేవుడు మొత్తం అంతా బంగారంతో కట్టారన్నమాట. బయటంతా ఎలా ఉంది? ఇది ఎంట్రన్స్. చాలా బాగుంది. నాలుగు సైడ్స్ మళ్ళీ ఇంకో గోపురం లాంటి.
చాలా బాగుంది. సర్వదర్శనానికి ఎంట్రీ అనమాట. అక్కడేమో విఘ్నేశ్వరుడు ఫస్ట్ ఆ దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇలాగా దర్శనానికి వెళ్తాం. అక్కడ టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, సెల్ ఫోన్ కౌంటర్లు అన్నీ కొంచెం ముందరికి వెళ్తా ఉన్నాయి. విజయస్తంభం, ఇది విజయస్తంభం. కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది. అందరూ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరూ రండి, దేవుడు దర్శనం చేసుకోండి. మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ బాయ్.